మసక మసక పంటనే జ్వరం తక్కువ అవుతుందా? లేచి ఇట్లా కూసో. ఇగో ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకు పోయి మందులు తెచ్చిన. ఓ నీ కండల్లో జిల్లేడు పాలు నన్నెందుకు దంచుతానవే? ఆగు, మంచిగా దంచినాకనే మందులు ఏమన్నాడు డాక్టరు? ఏనుగు లెక్కున్న నన్ను పీనిగని చెప్తావా? నీ దంచుడుకు దండం ఆపు. ఇవ్వరు దాకా ఎటుపోయినావు? ఇయ్యాల బంగారం రేటు 10 రూపాయలు తగ్గిందాట, పోయి చాయిని తెచ్చుకున్నా. నాకు బాగా ఆనందం ఉన్నది. కొట్టుకు పోయి చక్కెర రేపో. ఓ బిత్తి రోడ దుకాణంలోకి పోయి చక్కెర తెమ్మన్నా, కొట్టుకు పొమ్మనలేదు. ఇట్లా ఇట్లా. ఓ భాగ్య, కొంచెంత పువ్వేసుకరా. ఆ పటకత్తగా ఎండల కూసపో. అవ్వ తలకైతేంది, ఇంట్లో ఇంత జాగుంటాం ఎండల కూసమ్మంటాంది. ఇగో ఓర్ నీ అవ్వ ఎట్టు నాకులు అట్లే పట్టుకొచ్చినవేంది? డాక్టర్ ఏం చెప్పిండు? అయ్యో నీ చెవులలో సీమలు జొర్ర కదనే. డాక్టరు వండుక తినమన్నాడు, ఎండకు పోయి తినమని లేదు. అన్ని మంచిగా క్లియర్ తినవడ్డట్టు డాక్టర్ ఏమన్నాడు? పోయి వండుకొందేపో. పైసలు ఇచ్చిపో, సీలర్ సామాన్ తేవాలి. ఒక్క నువ్వే అంటావు పైసలు ఇవ్వమని. పైసలకు 10 రకాల పేర్లు తెలుసా? పైసలల్లో కూడా రకాలు ఉంటాయా? అవునే, గుళ్ళెచ్చేదాన్ని ఏమంటారు? దక్షిణ. మరి బడిలా? ఫీజు. పెండిళ్ళల్లా? కట్నం. విడాకుళ్ళల్లా? భరణం. ప్రభుత్వానికి ఇచ్చేది? పన్ను. కోర్టులో ఇచ్చేది? జరిమానా. రిటైర్మెంట్ అయినాక వచ్చేది? పెన్షన్. ఆఫీసులలో వచ్చేది? జీతం. కూలి పనిలో వచ్చేది? కూలి. పిల్లలకి ఇచ్చేది? మెయింటెనెన్స్. బ్యాంకులో అప్పు ఇచ్చేది? లోను. హోటళ్ల సర్వర్ కి ఇచ్చేది? టిప్పు. ప్రభుత్వ ఆఫీసులలో అక్రమంగా తీసుకునేది? లంచం. మీ నాన్న నాకిచ్చింది వరకట్నం. మరి నేను నీకిచ్చేది? ఎడ్డెడ్డి సూపులు చూడకు, నీకు నేనిచ్చేది ఇంటి ఖర్చు. వాన్ దినాలు గాను దింపుడు గల్లం గాను ఎత్తుకపోయి ఏటిగడ్డకు పెట్ట. అరే ఎవ్వల్నే? వాని బొందబెట్టి బోర్లయ్యా. అరే ఎవ్వల్నంటే? వాన్ తాడు దెంప తలపండు వాళ్ళగా. ఓ బిత్తిరిదానా, ఎవ్వల్నంటే చెప్తలేవు. ముత్తంత పనికి 30,000 తీసుకున్నాడు లంచం. ఆ సారు మంచోడ తీయి ఏమనకు. వాని మంచి మట్ల ఓను ఏం మంచి? నువ్విచ్చిన 30,000 లంచంలో 100 రూపాయల నోట్ ఎక్కువ వచ్చిందట. ఇగో ఇచ్చిండి తీసుకో. ఇక ఇంతకన్నా మంచోడు ఉంటాడా? ఓ తిట్టవాడుతుంది. వీని చదివేందో వీని కథేందో నాకు అస్సలు అర్థమైతే లేదు. పేరుకైతే పెద్ద ఇంగ్లీష్ మీడియం బడి, చదువు సారాడు బలపాలు దోశాడు అన్నట్టేనా? ఏం నేర్పిస్తారు ఇంగ్లీషు? వాని పంతులమ్మకు ఫస్ట్ ఫోన్ చేయి. అయ్యో మిర్చి మిర్చి ఆడతాను మిరపకాయ బజ్జి లెక్క, ఇప్పుడు ఏమైంది? వాడు చూడు ఎట్లా ఎడతాడు అమ్మా అని. వాడు పోయేది ఇంగ్లీష్ మీడియం బడికేనయ్యా, మమ్మీ అని ఎడవాలి కదా. మన పెళ్లి రోజు సందర్భంగా నీకు ఒక బీరువా గిఫ్ట్ గా కొంటానా. ఏంటిది బీరా? ఏహే బీరువా. థాంక్ యూ భాగ్యం. మరి దాన్ని ఇంకా సరిపోయండి చీరలు కొనవా నాకు ప్లీజ్. ఇత్తేసి పొత్తుకుంటే ఇదే కనీసం. మన పెళ్లి రోజు సందర్భంగా ఒక కోనన్న కోసుకుందాం పాటు. ఆగు, మనం చేసిన తప్పుకు దాని పానం తీసుకునేందుకు తీయరాదు. అన్నిటికీ వంకలు పెట్టుకుంటుండు, మరి ఏం చేద్దాం? కొద్దిసేపు మౌనం పాటిద్దాం పట్టరాదు. భాగ్య ప్లీజ్ నన్ను క్షమించవా. ఆగో, ఏం తప్పు చేసినావు? నిన్నెందుకు క్షమించాలి? ఫస్ట్ నన్ను క్షమించానని చెప్తేనే నీకు చెప్తా, ప్లీజ్ నన్ను క్షమించు. ఏ ఎందుకో ఫస్ట్ చెప్పి సావరాదు. నేను చెప్పినాక నా మీదకి నువ్వు కోపానికి రావద్దు. మరి కోపానికి రాను గానీ చెప్పు. రాత్రి నా సామిరంగా నిన్ను కలలా కుక్కను కొట్టినట్టు కొట్టినే. హలో కుమారి, బాగున్నావా? పిల్లలు బాగున్నారా? అబ్బా నీ సానిపిత్తు గోడ గొట్ట ఫోన్ రాగానే మాట మారింది. హలో పౌరు, పోరగాండ్లు మంచి ఉన్నారే, ఫోన్ చేస్తేనే చేస్తలేవే. అవునే, మీ ఊళ్ళైనా అట్లే పోతారా? పత్తులేరా పోతారే? ఆగే కౌరు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అరే గొంతు ఒత్తి ఒత్తి మాట్లాడితే మనకేమన్నా గోల్డ్ మెడల్ ఇస్తారానే? లేని సాని లేకిడి మాట మనకెందుకే? ఇంటి ఎట్లా మాట్లాడను అట్లా మాట్లాడరాదు. అరే అలిగిన కాడికి చాలే, లేచి బుక్కడంత బువ్వ తినే. నువ్వు నా కోసం చేసింది ఏం లేదు. పెళ్ళను చుకపెట్టాలంటే బొచ్చడి చేయాలి ఇంట్లో మొగోడు. కానీ మొగోడు ఆనందపడడానికి పెళ్ళం చేసేది ఒక్కటే. నువ్వు నా కోసం చేసింది ఏమున్నది? ఒక ఉడికిన బువ్వ తప్ప. భర్త భార్యను సుఖపెట్టాలంటే ఒక దోస్తుగా, ప్రేమికుడుగా, ఒక వంట మనిషిగా, ఒక ఎలక్ట్రీషియన్ గా, ఒక ప్లంబర్ గా, ఒక మంచి శ్రోతగా, ఒక పనివాడిగా, ఒక అంగరక్షకుడిగా, చెప్పిన ప్రతి మాట వినేవాడిగా, చెప్పిన ప్రతి పని బుద్ధిగా చేసేవాడిగా, ఒక చక్కని చెలితేటలు గలవాడుగా, ఒక ధైర్యశాలిగా, ఒక సంపదన పరుడుగా, అడిగినవన్నీ కొనిచ్చేవాడిగా, ఏమీ కొన్నా ఏమీ అడగని వాడిగా, మీ పుట్టినరోజు కూడా మర్చిపోకుండా ఉండేవాడిగా ఉండి ఉంటే నువ్వు నా కోసం ఏం చేసినవంటవా? కానీ భర్తను సంతోషపెట్టాలంటే ఇవన్నీ అవసరం లేదు భార్యమని. భర్తను భార్య ఒంటరిగా వదిలిపెడితే చాలు, అదే 10,000. భాగ్య ఏం కూర అన్నావు? రోటి మిఠాయి వేసుకొని తినిపో. ఎప్పటికి వెళ్ళిపోయాకరమేనా, తిని తిని కడుపు అంతా మండుతాంది. అబ్బా ఏమన్నా తీగల కూర అంటరాదు? అబ్బా నీ అంత ఇచ్చేంత మనిషే లేడు. కొత్త కొత్త కూరలు కోరుతాను, పిల్లగిట్ల కోరుతాందా? తీగల కూర ఎక్కడిది? అరే కొత్త కొత్త కూరలు ఎక్కడియే? సూరకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, ఇవన్నీ తీగల కూరలు కావా? తెంపుకా చండిపో.
కొద్దిగా పక్క పెడితే ఏమైంది? ఏ కండ్లు కనబడతలేవా? కండ్లు తెరిసినా కనబడతాయి, మూసినా కనబడతాయి నాకు. అబ్బా కండ్లు మూసుకున్నా కనబడతాయట ఏతులోని. అవునే, నా కన్ను మూసుకున్నా కనబడుతుంది. కండ్లు మూసుకున్నా కూడా ఎట్లా కనబడుతుంది? మొత్తం చీకటి కనబడుతుంది. మా దోస్త్ గారి ఊర్లో స్టీమ్ బార్లు పడవలు ఇంటి పక్క పొంటే పోతాయి తెలుసా? అబ్బా ఇంటి పక్క పొంటేనా? ఏ కొంచెం అటు ఇటు గాని. అబ్బా ఇదేం చూసినవుతి, మా అవ్వగారి ఇంటికాడ విమానాలు ఇంటి మీదికెళ్ళే పోతాయి తెలుసా? అబ్బా ఇంటి మీదికెళ్ళే పోతాయా? ఏ కొంచెం అటు ఇటు. మా అమ్మమ్మ ఊళ్ళనైతే ముక్కుతోటే మాట్లాడతారు తెలుసా? అబ్బా ఏతులు ముక్కుతోనే మాట్లాడతారా? ఏ కొంచెం అటు ఇటు. గిలాసాల నీళ్లు పోసి పువ్వుల మీద పువ్వులు భలే గమ్మత్తిగా తీసిండు కదా. అబ్బా సూపర్ మ్యాజిక్ చేసిండు ఆయన, గ్రేట్ కదా. ఏ నీకన్నా పెద్ద గ్రేట్ అతయ్యి, నువ్వైతే ఒక్క కంటి సుక్కతోటే బంగారు ఛాయం తెప్పలేదా? ఎటు పోతున్నావు? పని లేని ఉరుకుడు ఉరికిపోయి ఉరికెత్త. అంటే ఏంటిది? కుక్క లెక్క అన్నట్టు ఉరికి ఉరికి ఆగి అటు ఇటు చూస్తుంది, మళ్ళా ఉరికి ఉరికి ఆగి మళ్ళా అటు ఇటు చూస్తుంది. ఏం పని కురుకుతుందో, ఎందుకు ఉరుకుతుందో ఎవ్వరు తెలియదు. గట్లున్నది నా కథ. అయితే గానీ ముడిపడ్డదా? ఇంకా వల్లే. అప్పట్లో ఇంటికో చెట్టు, ఇప్పుడు ఇంటికో నెట్టు. అప్పుడు ఊరికో డాక్టర్, ఇప్పుడు ఇంటికో డాక్టర్. అప్పట్లో చేతి నిండా డబ్బులే, ఇప్పుడు ఒంటి నిండా జబ్బులే. అప్పట్లో సాయంత్రం అయ్యేటప్పటికి దేవునికి దీపం పెట్టేది, ఇప్పుడు సాయంత్రం అయ్యేటాలకే టీవీలల్లో సీరియల్ పెడతారు. ఇక బో ముడిపడ్డది బ్రహ్మముడి. అబ్బా ఉంగరం మంచిగా ఉన్నది, దీనిలో రాయేమో గిట్లున్నదేంది? ఈ రాయి విలువ 2 లక్షలే, పిచ్చిమోకందానా? ఆ 2 లక్షలు పెట్టాము, రాయిని పెట్టించుకున్నావు. నాకేమన్నా ఏమంటేనావు, మా ఇళ్ళమే కొంచెం పడతావు. ఇంతకు ఈ రాయి స్పెషల్ ఏంటిదో? 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోలేదా? నా కిడ్నీ నుంచి తీసిన రాయి. వాన్ దినాలు గాను దింపుడు గల్లం గాను ఎత్తుకపోయి ఎటుగడ్డకు పెట్ట. అరే ఎవ్వల్నే? వాని బొంద పెట్టి బోర్లయ్యా. అరే ఎవ్వల్నంటే? వాన్ తాడు దెంప తలపండు వాళ్ళగా. ఓ బిత్తిరిదానా, ఎవ్వల్నంటే చెప్తలేవు. ముత్తంట పనికి 30,000 తీసుకున్నాడు లంచం. ఆ సారు మంచోడ తీయి ఏమనకు. వాని మంచి మట్ల ఓను, ఏం మంచి? నువ్విచ్చిన 30,000 లంచంలో 100 రూపాయల నోట్ ఎక్కువ వచ్చిందట, ఇగో ఇచ్చిండు తీసుకో. ఇక ఇంతకన్నా మంచోడు ఉంటాడా? ఓ తిట్టవర్తివి.